Good morning children, welcome to GK classes. Today we are going to discuss about types of forest part 2. That is, in the last class we had discussed about tropical hardwood forest and deciduous forest. Okay, now we are going to see Mediterranean forest and coniferous forest, which are the another two types of forest. Basically three categories are there. Those are tropical hardwood forest. In that, again it was divided into two types. Okay, that is tropical evergreen forest, or otherwise called as tropical rain forest, then deciduous forest. Those comes under tropical hardwood forest. Now we will see the second type of forest, that is Mediterranean forest. Mostly these Mediterranean forests are found in the areas of around the Mediterranean Sea. Okay, Mediterranean Sea chuttupakkala unnatuvanti areas lo unnatuvanti forest ni Mediterranean forest ani pilavadam jarugutundi. ఈ మెడిటరేనియన్ సీ ఉన్నటువంటి ఏరియాస్ ఏవేవి అంటే ఆఫ్రికా కాంటినెంట్కి అబౌ పైన ఉన్నటువంటి దేశాలు, ఆఫ్రికా కాంటినెంట్ పైన అబౌ ఉన్నటువంటి ప్రాంతము, తర్వాత ఫ్రాన్స్, ఇటలీ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ టర్కీ అండ్ నార్థన్ ఆఫ్రికా, ఈ ఏరియాస్లో ఈ మెడిటరేనియన్ ఫారెస్ట్ అన్నీ కూడా ఎక్స్పాండ్ అయ్యి ఉన్నాయన్నమాట. ఓకేనా, ఎక్కడెక్కడ ఆఫ్రికన్ కాంటినెంట్కి పైభాగంలో అక్కడ అబౌ అంటున్నాడు. ఆఫ్రికన్ కాంటినెంట్కి పైభాగంలో ఉన్నటువంటి దేశాలు మనం చూసుకున్నట్టయితే ఫ్రాన్స్, ఇటలీ, తర్వాత టర్కీలో కొన్ని ప్రాంతాలు, అదేవిధంగా నార్థన్ ఆఫ్రికా. ఓకే, ఆఫ్రికా కాంటినెంట్ అబౌ మీన్స్ నథింగ్ బట్ నార్థన్ ఆఫ్రికా. ఈ ఏరియాస్లో ఎక్కువగా ఈ మెడిటరేనియన్ సీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫారెస్ట్లు అన్నీ కూడా మెడిటరేనియన్ ఫారెస్ట్ అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మెడిటరేనియన్ ఫారెస్ట్లో క్లైమేట్ కనుక మనం చూసుకున్నట్టయితే సమ్మర్స్లో చాలా డ్రైగా ఉంటుంది, వింటర్స్లో ఒక మోస్తారులో రైన్ఫాల్ పడుతుంది, అంటే మోడరేట్ రైన్ఫాల్, ఇట్స్ నాట్ టూ మచ్ హెవీ రైన్ఫాల్ అండ్ ఆల్సో వెరీ లో రైన్ఫాల్, ఇట్స్ మీడియం, నథింగ్ బట్ మోడరేట్ రైన్ఫాల్, ఒక మోస్తారులో వర్షాలు పడుతూ ఉంటాయి ఎప్పుడు వింటర్ సీజన్స్లో, అదే సమ్మర్ సీజన్స్లో చాలా డ్రైగా ఉంటాయి. ఓకేనా, అదేవిధంగా ఈ మెడిటరేనియన్ ఫారెస్ట్ ఇంకా ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయంటే సదరన్ టిప్ ఆఫ్ ఆస్ట్రేలియా. చూడండి, ఆస్ట్రేలియాకి కింది భాగంలో ఉన్నటువంటి సదరన్ టిప్ ఆఫ్ ఆస్ట్రేలియా అంటే ఆస్ట్రేలియా కాంటినెంట్ మనం చూసుకున్నట్టయితే మ్యాప్లో దానికి సౌత్ అంటే డౌన్ సైడ్ పోర్షన్లో పెర్త్, విక్టోరియా అన్న ప్రాంతాల్లో కూడా మెడిటరేనియన్ ఫారెస్ట్ అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా టిప్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికాకి కింది భాగంలో, టిప్ అంటే కింద అడుగు భాగంలో అని. తర్వాత చిలీ ఇన్ సౌత్ అమెరికా, సౌత్ అమెరికాలో చిలీ అనే ప్రాంతంలో, ఈ ప్రాంతాల్లో మనకి మెడిటరేనియన్ ఫారెస్ట్. చూడండి, ఇక్కడ పై ఆఫ్రికాకి అబౌ పైన కొన్ని ప్రాంతాల్లో మెడిటరేనియన్ ఫారెస్ట్ ఉన్నాయి. అదేవిధంగా వరల్డ్ మ్యాప్లో చూసుకున్నట్టయితే పూర్తిగా కింది భాగంలో సదరన్ టిప్ ఆఫ్ ఆస్ట్రేలియా, సదరన్ టిప్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అండ్ సౌత్ అమెరికా, ఈ ప్రాంతాల్లో కూడా మనకి ఈ మెడిటరేనియన్ ఫారెస్ట్ అనేది ఉండడం జరిగింది. మీరు బాగా చూసుకున్నట్టయితే ఆఫ్రికా కాంటినెంట్కి అబౌ పైన భాగంలోనూ, ఫ్రాన్స్, ఇటలీ, టర్కీ, నార్త్ ఆఫ్రికా అంటే నార్త్ సైడ్ ఈ ప్రాంతాల్లోనూ, తర్వాత పూర్తిగా సౌత్ సైడ్కి వచ్చేస్తే సదరన్ టిప్ ఆఫ్ ఆఫ్రికా, అదేవిధంగా సదరన్ టిప్ ఆఫ్ ఆస్ట్రేలియా, అదేవిధంగా సౌత్ అమెరికా, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈ మెడిటరేనియన్ ఫారెస్ట్ అనేటివి ఎక్కువగా ఎక్స్పాండ్ అయ్యి ఉన్నాయన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ మెడిటరేనియన్ ఫారెస్ట్. దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఈజ్ కోనిఫెరస్ ఫారెస్ట్. ద నెక్స్ట్ టైప్ ఈజ్ కోనిఫెరస్ ఫారెస్ట్. కోనిఫెరస్ ఫారెస్ట్ ఇన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ కోని అంటే ఈ ఫారెస్ట్లో ఉన్నటువంటి ట్రీస్ కోనికల్ షేప్లో ఉంటాయి అని మనం చూసుకున్నట్టయితే. చూడండి, ఈ యొక్క మంచు ప్రాంతాల్లో ఉన్నటువంటి ట్రీస్ ఇలా ఉంటాయి.
మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఓకేనా, ఇలాగా కోనికన్ షేప్లో ఉంటాయి ట్రీస్, మంచు పడుతూ ఉంటుంది వీటిపైన, మంచు పడుతూ ఉంటుంది ఓకేనా. ఇలాంటి టైప్ ఆఫ్ ట్రీస్ ఎక్కడ ఉంటాయంటే కోనిఫెరస్ ఫారెస్ట్లో ఉంటాయి. ఈ కోనిఫెరస్ ఫారెస్ట్ చూడండి, మోస్ట్ ఆఫ్ ది పార్ట్స్ ఆఫ్ కెనడా అండ్ ఏషియన్ కాంటినెంట్, నార్త్ అమెరికా, రష్యా, ఫిన్లాండ్, ఈ ఏరియాస్లో ఎక్కువగా ఈ కోనికల్ ఫారెస్ట్ అనేటివి ఉంటాయన్నమాట. ఓకేనా, ఈ కోనికల్ ఫారెస్ట్ని చూడండి మనము ట్రోపికల్ సాఫ్ట్వుడ్ ఫారెస్ట్ అని కూడా అంటాం. ట్రాపికల్ సాఫ్ట్వుడ్ ఫారెస్ట్ అని కూడా అంటాం ఓకేనా. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రాపికల్ సాఫ్ట్వుడ్ ఫారెస్ట్ అన్నప్పుడు కోనిఫెరస్ ఫారెస్ట్ అని మీకు ఒక ఐడియా రావాలన్నమాట. క్లియర్? దెన్ అదేవిధంగా హై ఆల్టిట్యూడ్స్ అంటే బాగా ఎత్తైన ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటాయి. ఎందుకు? మనకి ఎత్తైన ప్రదేశాల్లో క్లైమేట్ కూల్గా ఉంటుంది కాబట్టి. అదేవిధంగా టెంపరేచర్స్ అనేటివి ఎక్కడైతే చాలా తక్కువగా ఉంటాయో, టెంపరేచర్ లో మీన్స్ కూల్, కోల్డ్ క్లైమేట్, ఇక్కడ రైన్ఫాల్ అనేది ఏ రూపంలో పడుతూ ఉంటుందంటే స్నో. ఓకేనా, రైన్ఫాల్ అనేది స్నో రూపంలో పడేటువంటి ప్రాంతాల్లోనూ, అదేవిధంగా కెనడా, ఏషియా కాంటినెంట్లో కొన్ని ప్రాంతాలు, నార్త్ అమెరికాలో కొన్ని ప్రాంతాలు, రష్యా అండ్ ఫిన్లాండ్, ఈ ఏరియాస్లో ఈ కోనిఫెరస్ ఫారెస్ట్ అనేటివి ఉండడం జరిగింది. ఎక్కువగా ఎత్తైన ప్రదేశాల్లో ఇలాంటి ఫారెస్ట్ ఉంటాయి. ఎక్కడైతే రెయిన్ఫాల్ వర్షపాతము స్నో రూపంలో మంచు రూపంలో పడుతూ ఉంటుందో అలాంటి ప్రాంతాల్లో ఈ కోనిఫెరస్ ఫారెస్ట్ అనేటివి ఎక్కువగా ఉంటాయన్నమాట. మనము మెడిటరేనియన్ ఫారెస్ట్కి అదేవిధంగా కోనిఫెరస్ ఫారెస్ట్కి డిఫరెన్సెస్ చూసుకున్నట్టయితే, లాస్ట్ క్లాస్లో మనము ఓకేనా ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్కి, డెసిడ్యూస్ ఫారెస్ట్కి డిఫరెన్సెస్ చూసాము. ఇప్పుడు మెడిటరేనియన్ ఫారెస్ట్కి, కోనిఫెరస్కి డిఫరెన్సెస్ చూద్దాం. ఇక్కడ ట్రీస్ అన్నవి వైడ్లీ స్కాటర్డ్ అయి ఉంటాయి, అంటే బాగా పరుచుకొని ఓకేనా వైడ్గా స్ప్రెడ్ అయి ఉంటాయి. మనం మర్రి చెట్టు చూసినట్టయితే చాలా ప్రదేశం, ఆ మర్రి చెట్టు కింద చాలా ఏరియా అంతా కవర్ అయిపోయి ఉంటుంది, అంటే బాగా ఒత్తుగా వైడ్గా స్కాటర్ అయినాయి, అంటే ఎక్కువ ఏరియాని ఆక్రమించి ఉంటాయి వీటి యొక్క బ్రాంచెస్ అన్నమాట. ఓకేనా, అదేవిధంగా కోనిఫెరస్లో చూసుకున్నట్టయితే చెట్లు టాల్గా కోనికల్ షేప్లో ఉంటాయన్నమాట, ఇక్కడ చూపించిన విధంగా ఉంటాయి. ఓకేనా, అదే ఈ మెడిటరేనియన్లో అయితే వైడ్లీ స్ప్రెడ్ అంటాం. అంటే చూడండి, ఇది వైడ్లీ స్ప్రెడ్ అంటే ఓకేనా, అంటే బాగా ఎక్కువ ప్రాంతాన్ని కలిగి ఉంటాయి. ఓకేనా, ఇవి కోనికల్ షేప్లో చాలా టాల్గా ఉంటాయి. ఏవి? కోనిఫెరస్ ఫారెస్ట్. మెడిటరేనియన్ ఫారెస్ట్ ఎలా ఉంటాయి? వైడ్ ఏరియాని స్కాటర్ అయి ఉంటాయి. అదేవిధంగా వీటి యొక్క లీవ్స్, మెడిటరేనియన్ ఫారెస్ట్లో ఉన్నటువంటి ట్రీస్ యొక్క లీవ్స్ ఎలాగ ఉంటాయంటే స్పైనీ, వ్యాక్సీ, లెదరీ, అంటే జిగటగా ఉంటాయన్నమాట. వ్యాక్సీగా ఓకేనా, సాఫ్ట్గా, వ్యాక్సీ అంటే జిగటగా. అదేవిధంగా లెదరీ ఓకేనా, మనం లెదర్ చూస్తే ఎలాగుంటుంది ఓకేనా, కొంచెం సాఫ్ట్ అండ్ హార్డ్ మిక్స్ అయ్యి ఉంటుంది అన్నమాట, ఈ విధంగా ఉంటాయి. అదే కోనిఫెరస్లో చూడండి థిక్ నీడిల్ షేప్డ్, ఈ చూడండి ఈ లీవ్స్ చూడండి చాలా థిక్గా నీడిల్ షేప్స్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి షార్ప్గా ఉన్నాయి, చూడండి ఇలాగ ఉంటాయి అన్నమాట, థిక్గా నీడిల్ షేప్ చాలా షార్ప్గా ఉంటాయి అని లేవి లీవ్స్. అదేవిధంగా ఈ వైడ్లీ స్కాటర్డ్ చూడండి, ఎక్కువ ఇప్పుడు మర్రి చెట్టు అలాంటి చెట్లు చూస్తే ఎక్కువ ఏరియాని ఆక్రమించి ఉంటాయి, స్కాటర్ అయి ఉంటాయి, అలాంటి వాటి యొక్క రూట్స్ చాలా లోపలికి వెళ్ళింటాయి అన్నమాట, అందుకే ఈ రూట్స్ లాంగ్ చాలా పెద్దగా ఉంటాయి. అదేవిధంగా వీటి యొక్క బార్క్స్, స్టెమ్ యొక్క బార్క్స్, మనము వేప చెట్టు చూసినా ఓకేనా మర్రి చెట్టు చూసినా వీటి యొక్క బార్క్స్, అంటే ఈ స్టెమ్ పైన బార్క్స్ ఉంటాయి, దానికి పెచ్చులు అంటాం ఓకేనా, బార్క్స్ అంటే పెచ్చులు, చాలా థిక్గా ఉంటాయన్నమాట, రూట్స్ చాలా లాంగ్గా ఉంటాయి. కానీ ఈ కోనిఫెరస్ ఫారెస్ట్ ట్రీస్కి అలా కాదన్నమాట, వీటికి లీవ్స్ ఉంటాయి, వీటికి యాక్చువల్గా పెచ్చులు ఇలాంటివన్నీ ఉండవు, వీటినే చెట్టు చాలా టాల్గా ఉంటుంది, కోనికల్ షేప్లో లీవ్స్ ఉంటాయి.
ఓకేనా అదే విధంగా ఈ ఎగ్జాంపుల్స్ ఏవి మెడిటరేనియన్ ఫారెస్ట్ ఉన్నటువంటి ట్రీస్కి అంటే కార్క్ ఎక్కువ పెచ్చులు ఎక్కువగా ఉన్నటువంటి ట్రీస్ని కార్క్స్ అంటూ ఉంటాం తర్వాత ఓలివ్ ఓలివ్ ఆయిల్ అంటూ ఉంటాం కదా అలాంటి ఓలివ్ ట్రీస్ సిట్రస్ ఫ్రూట్ ట్రీస్ విటమిన్ సి ఫ్రూట్స్ ఉన్నటువంటి ట్రీస్ అన్నీ కూడా మనము చూసుకున్నట్టయితే లెమన్ లెమన్ సిట్రస్ ఫ్రూటే అదేవిధంగా ఆరెంజ్ సిట్రస్ ఫ్రూటే ఓకేనా ఈ ఇలాంటి ట్రీస్ అన్నీ కూడా మెడిటరేనియన్ ఫారెస్ట్లో ఎక్కువగా ఉంటాయన్నమాట మనం కూడా చూసినట్టయితే ఈ ఆరెంజ్ ట్రీస్ ఈ చీనీ చెట్లు అంటూ ఉంటాం ఓకేనా చీనీకాయ చెట్లు ఇవన్నీ కూడా ఎక్కువ ఏరియాని స్కాటర్ అయి ఉంటాయన్నమాట షార్ప్గా ఉండకుండా వైడ్గా ఉంటాయి ట్రీస్ అన్నీ కూడా మనము ఈ కోనిఫెరస్లో ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే సిడార్ డియోడార్ చెస్ట్నట్ వాల్నట్ పైనాపిల్ ఇవన్నీ కూడా ఈ కోనిఫెరస్ ఫారెస్ట్లో ఉన్నటువంటి ట్రీస్కి ఎగ్జాంపుల్స్ అదేవిధంగా చూడండి ఇక్కడ ఈ కోనిఫెరస్ ట్రీస్ యొక్క చాలా మనకి ఎకనామికల్గా చాలా ఉపయోగపడతాయంట ఇవి ఎందుకు ఉపయోగపడతాయంటే ప్లైవుడ్ చేసుకోవడానికి అదేవిధంగా పేపర్ తయారీలో ఉపయోగించే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ పేపర్లో యూజ్ చేసే పేపర్ పల్ప్ అదేవిధంగా ప్లైవుడ్ అంటే మనం కన్స్ట్రక్షన్ పర్పస్గా యూజ్ చేసుకునే డోర్స్కి టేబుల్స్కి విండోస్కి యూజ్ చేసుకునే ఆ యొక్క ప్లైవుడ్కి కూడా ఎక్కువగా ఈ కోనిఫెరస్ ట్రీస్ కోనికల్ ట్రీస్నే యూజ్ చేస్తూ ఉంటాం ఎకనామికల్గా చాలా యూస్ఫుల్ అన్నమాట ఏవి కోనిఫెరస్ ఫారెస్ట్లో ఉన్నటువంటి ట్రీస్ దిస్ ఈజ్ అబౌట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ ద వరల్డ్ ఓకే నౌ ఓవరాల్ వీ హ్యావ్ 3 కేటగిరీస్ ఆఫ్ ట్రీస్ దోస్ ఆర్ ట్రాపికల్ హార్డ్వుడ్ ట్రీస్ ఓకే దెన్ మెడిటరేనియన్ ఫారెస్ట్ దెన్ కోనిఫెరస్ ఫారెస్ట్ ట్రాపికల్ హార్డ్వుడ్ ఫారెస్ట్లో మనకి అగైన్ ట్రాపికల్ హార్డ్వుడ్ ఫారెస్ట్ ఆర్ డివైడెడ్ ఇన్ టూ టైప్స్ దోస్ ఆర్ ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అండ్ డెసిడ్యూయస్ ఫారెస్ట్ దెన్ మెడిటరేనియన్ ఫారెస్ట్ అండ్ కోనిఫెరస్ ఫారెస్ట్ ఓకే యూ హ్యావ్ టు సీ ద డిఫరెన్సెస్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఇన్ విచ్ ఏరియాస్ దీస్ ఫారెస్ట్ ఆర్ లొకేటెడ్ దెన్ ద వాట్ ఆర్ ద మోస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ట్రీస్ డిసైడింగ్ ఇన్ దీస్ ఫారెస్ట్ ఓకే దిస్ ఈజ్ అబౌట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ యూ హ్యావ్ టు సీ ద వీడియోస్ మోర్ అండ్ మోర్ టైమ్స్ దెన్ యూ విల్ గెట్ వన్ క్లారిటీ ఓకే స్టూడెంట్స్ ప్లీజ్ పాస్ ద వీడియో అండ్ రైట్ డౌన్ ద ఇన్ఫర్మేషన్ క్లియర్లీ వితౌట్ ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్స్ అండ్ యూ హ్యావ్ టు గో త్రూ యూ హ్యావ్ టు లెర్న్ ద టాపిక్స్ కేర్ఫుల్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ నైస్ డే టేక్ కేర్